కర్నూలు జిల్లా నంద్యాలలోని స్థానిక బాలాజీ కాంప్లెక్స్ లో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కార్యాలయంలో సభ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశ ప్రధాని అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్రజలందరి మనోభావాలకు విఘాతం కలగకుండా అందరి అభిప్రాయాలను గౌరవించి ఎన్ఆర్సీ సీఏఏ ఎన్ఆర్పీలను ఉపసంహరించుకోవాలని, లేదంటే తీవ్రస్థాయిలో నిరసనలు చేస్తామని తెలిపారు. బీజేపీ కే సాత్ మిలేంగే తో పూరే ఆంధ్రా కు ధోకా దేనే వాలే బనేంగే, క్యూంకి బీజేపీ హుకుమత్ ప్రత్యేక హోదా అబ్ తక్ నహీ ది ఔర్ ఇస్కే లియే పైసా భీ నహీ ది, తో ఐసే హుకుమత్ కే సాత్ ఆప్ కైసే మిల్ సక్తే హై, జో భీ హో హమ్ ఖానూన్ కే దాయిరే మే రహ్ కర్ ఆప్ లోగో కి ముఖాలఫత్ జరూర్ కరేంగే లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక కే జానిబ్ సే హమ్ డిమాండ్ కర్ రహే హై. జై హింద్ జై భారత్. हमारे भारत के प्रधानमंत्री साहब कह रहे हैं कि हम सीएए के बारे में ज़र्रा बराबर भी वापस नहीं आएंगे. ये थोड़ा सोचना चाहिए कि यहाँ पर जमहूरियत है, यानी कि दस्तूर के ऊपर हलफ लेकर दस्तूर के खिलाफ बात करना ये कैसे दुरुस्त हो सकता है. प्रधानमंत्री आप तो सबके प्रधानमंत्री हैं, ये किसी एक के या किसी जात के नहीं है, बल्कि सारे जमहूरियत के आप प्रधानी बने हैं, इसलिए सबका लिहाज करना चाहिए. देखिए कितने दिनों से शाहीन बाग के अंदर औरतें बैठी हुई हैं, बहुत सारी जगहों पर बैठकर बुला रहे हैं और उनका मुतालबा अब तक नहीं सुना जा रहा है. ये कैसा जुल्म है మీకు హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. కావున తక్షణమే ఏదైతే, అంతేకాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఢిల్లీ పోయినటువంటి సమక్షంలో మరింత దగ్గరగా ఎన్ఆర్సీసీ ఎన్పిఆర్ చట్టాలను మేము సమర్థిస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి మన కర్నూలు జిల్లాకు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఎన్ఆర్సీసీఏ ఈరోజు ముస్లిం ఓట్లతో, అదేవిధంగా ముస్లింల ఓట్లతో గద్దెనెక్కి ఈరోజు ముస్లిం ప్రజలకు తుట్లు పడుతున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని తక్షణమే మీరు ఆలోచన చేయాలా, పునరాలోచన చేసి ఈరోజు కర్నూలులోనే ఉండగానే కర్నూలు సాక్షిగానే ఎన్ఆర్సీసీఏ ఎన్పిఆర్ చట్టాలకు మేము వ్యతిరేకంగా ఉంటాం. మా చట్టసభల్లో జరిగేటువంటి శాసనమండలి సమావేశాల్లో కూడా మేము ఖచ్చితంగా దీనికోసం రద్దు కోసం తీర్మానం చేస్తామని చెప్పేసి పత్రికా ప్రకటన కూడా ఇవ్వాలి. తర్వాత తదుపరి వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి మీరు తక్షణమే ఎన్ఆర్సీసీ ఎన్పిఆర్ మేము వ్యతిరేకం, మా రాష్ట్రాల్లో అనుమతించబోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించాలి. లేకపోతే రానున్న కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశ ప్రజలను విచ్ఛిన్నం చేసినటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం, మీ ప్రభుత్వాలకు పాడగట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక నంద్యాల సమితి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం.